హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బ్యాంక్స్కు సంబంధించిన గుడ్ న్యూస్ ఒకటి తీసుకొచ్చాను. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ లావాదేవీలకు ఛార్జీలు 2020 నుంచి రద్దు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఫ్రెండ్స్, ఇది పెద్ద పెద్ద న్యూస్ వెబ్సైట్ ఆర్టికల్స్లో వచ్చినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మీరు దీన్ని 100% ట్రస్ట్ చేయొచ్చు. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సేవింగ్ ఖాతాదారులు చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులకు అసాధారణ చెల్లింపుల అనుభవాన్ని కల్పించేందుకు సేవింగ్స్ బ్యాంక్ నుంచి ఖాతాదారుల నుంచి నెఫ్ట్ ఛార్జెస్ వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. 2020 జనవరి నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశిస్తున్నామని ఆర్బీఐ ఒక కీలక ప్రకటనలో వెల్లడించింది. ఇక డిజిటల్ కార్డు చెల్లింపులకు అవసరమైన మౌలిక వసతుల కోసం యాక్సెప్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ 2020 జనవరి 1 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. డిమానిటైజేషన్ జరిగిన 3 సంవత్సరాలైన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి 10,000 విలువ వరకు నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్పై 2 రూపాయల ఛార్జెస్ని అదనంగా జీఎస్టీని బ్యాంకులు వసూలు చేస్తున్నారు. 2 లక్షలకు పైన జరిపే ట్రాన్సాక్షన్స్పై ఎస్బీఐ 20 రూపాయల ఛార్జ్ని, దీనిపై జీఎస్టీని వసూలు చేస్తోంది. బ్యాంకుల మధ్య ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన నెఫ్ట్, ఆర్టీజీఎస్ అనే 2 ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ 2 వ్యవస్థలను ఆర్బీఐ స్వయంగా నిర్ణయిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆర్బీఐ తీసుకొచ్చిన లేటెస్ట్ న్యూస్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.